कामारेड्डि जिल्ला माचारेड्डि मंडलं भवानीपेट ग्राम पंचायती कामारेड्डि जिल्लालो मोट्टमोदटिसारिगा कट्टिन ग्राम पंचायती इरुगु पोरुगु ग्रामाल सर्पंचुलु वच्ची भवानीपेट ग्राम पंचायती आदर्शंगा तीसुकुने विधंगा निर्मिंचुकोवालनि भवानीपेट ग्राम पंचायती सर्पंच मध्यल राजु मात्लाडुतू एमएलए गंप गोवर्धन माचारेड्डि एंपीपी लोयपल्लि नरसिंहरावु ग्रामस्थुलु सपोर्ट मेरकु डिजाइन्लु कट्टिनट्टु सर्पंच वेल्लडिंचारु. उप सर्पंच रमेश गौड् मात्लाडुतू चेरुवुनु कूडा पर्यटक केंद्रंगा अभिवृद्धि चेस्तामनि आयन तेलिपारु. అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మేము మా సర్పంచ్ గారు ఇప్పటివరకు చెప్పినట్టు 2019లో ఎలక్ట్ అయినం. అంతా యువకులమే. మనం ఇంకొకటి కూడా మా పాత్ర ఏంటంటే మేము దోస్తులం. ఇద్దరం 2001 నుంచి వార్డు మెంబర్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఫీల్డ్లో చాలా అనుభవం ఉంది. దాన్ని ఉద్దేశించి ఈ గ్రామ పంచాయతీకి చాలా కష్టపడ్డాడు. ఈ కొత్త భవనం నిర్మించడానికి మస్తు అడ్డంకులు సృష్టించారు. అంటే ఇటు కట్టాలి అటు కట్టాలి అవన్నీ రెండులేని అయినా కూడా అన్నింటి అధిగమించి సర్పంచ్ తన ఇప్పుడైతే ఎనర్జీ అమౌంట్ రూపంగా మిగిలిన డబ్బులు అయితే ఆయన చేతి నుంచి పెట్టింది. అది ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటుండొచ్చు, అది వేరే విషయం. కానీ జిల్లాలోనే పూర్తిగా మాకు ఎందుకంటే ఇలా పేరు వచ్చినట్టు అంటే ప్రతిపక్షం సర్పంచ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారు. మా దగ్గరకు వచ్చి ఫోన్ చేసి ఎమ్మెల్యే సార్ అయితే చాలా మెచ్చుకున్నాడు మమ్మల్ని. అరే మంచి పని చేసేరా మీరు జీవితంలో, ఇది ఒకటి ఎవ్వరు వచ్చినా నేనైతే చెప్పి పంపిస్తాను మీ దగ్గరికి అని చెప్పాడు. అన్ని రకాలుగా ఇది ఇట్లా అయిపోయింది. ఆ షటర్ల విషయం కూడా ఇప్పటివరకు తను చెప్పినట్టు ఎనర్జీ అయితే సగం వచ్చినాయి, మిగతా అని గ్రామ పంచాయతీ సార్ పొందించిండు. ఇంకొకటి మేము మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాల కింద మా గంగారెడ్డి ఎమ్మెల్యే సార్ ఉంది, సర్పంచ్ ఉండే సారీ రోడ్డు నుంచి వదిలేవాడు, కమ్మలేసి వదిలేసింది పంపించాలి చనిపోయాడు. ఆ తర్వాత 30 ఏళ్ళ నుంచి కూడా అవి ఎవ్వరు పట్టించుకొని మేము వచ్చిన తర్వాతనే సొంతం కార్యమం చేస్తే బాగుంటుందంటే దానికి దాదాపు 4-5 లక్షలు ఖర్చు పెట్టి సరిగా ఆయన కష్టపడ్డాడు. ఎమ్మెల్యే దగ్గర పోయినా 7 పోయినా తెలియదు కానీ ఆ లైట్లు కూడా ఒకటి నుంచి పెట్టాం. లేకపోతే భవన్పేట రోడ్డు మీద దిగి ఊళ్ళకి రావాలంటే మేము చిన్న ఉన్నప్పుడే భయపడుతుంది. అటువంటిది భయం లేదు. అందరు జనాలు అంతా మన ఖుషి ఉన్నారు. ఇంకోటి ఆ గవర్నమెంట్ పుణ్యాన మిషన్ భగీరథతో నీళ్ళు బిల్లు వేస్తుంది, అవి కూడా మేము ఏదైనా పైప్లైన్ ఉంటే ఇమీడియట్లీ చేపిస్తాడు, అదొక నడుస్తుంది. ఇక గ్రామ పంచాయతీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మోగిపోయింది. సార్ కేటీఆర్ దగ్గర కూడా పోయింది, ఇది అంత మెచ్చుకున్నాడు. ఆ ట్విట్టర్లో పెట్టినట్టు మాకు దెబ్బ తగ్గింది.